ఏపీలోని టీడీపీ క్యాడర్లోని ఓ వర్గం యో జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తోంది. కానీ పార్టీ యువనేతగా లోకేష్ పాదయాత్ర చేస్తూ టీడీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తపన పడుతున్నారు. అయితే జూనియర్ మాత్రం టీడీపీ జెండాతో కనిపించకుండా మరింత దూరం జరిగినట్లు ఈ మధ్య జరిగిన రెండు వేడుకలను గమనిస్తే స్పష్టంగా అర్థమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరం జరిగినట్టే. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఆయన హాజరు కాలేదు. ఫ్యామిలీ కేవలం అవసరం కోసం మాత్రమే ఉపయోగించుకుంటుందని తారకరత్న అంత్యక్రియల తర్వాత జరిగిన ఘటనలతో జూనియర్ ఎన్టీఆర్ హట్టైనట్లు సమాచారం. అంతేకాదు హరికృష్ణకు టీడీపీ అన్యాయం చేసింది. పైగా తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఆయన చనిపోయే నాటికి చేతుల్లో లేదు. తాతను మోసం చేశాడు, తండ్రికి అన్యాయం జరిగిందనే బాధలో ఎన్టీఆర్ ఉన్నారట. తనకు విలువలేని చోట తానుండనని ఆయన పూర్తిగా సైడ్ అయ్యారు. తాజాగా ఎన్టీఆర్ ఘాటు దగ్గర నివాళులు అర్పించే క్రమంలో కూడా టీడీపీ మొత్తం ఏర్పాట్లు చేసింది. గతంలో తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేయకపోవడంతో ఎన్టీఆర్ ఘాట్కు మరుసటి ఏడాది నుంచి తాను చేస్తానని చెప్పారు జూనియర్. దీంతో చంద్రబాబు సీన్ లోకి వచ్చి పార్టీ ఆధ్వర్యంలో జయంతి వర్ధంతికి ఎన్టీఆర్ ఘాట్ ను అలంకరించి నివాళులు అర్పించేలా చూసుకుంటోంది. అయితే ఎన్టీఆర్ నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. అక్కడ టీడీపీ ఏర్పాట్లు చేసిన దండలు పుష్పగుచ్చాలు తీసుకునేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. టీడీపీ కార్యకర్త ఓ పుష్పగుచ్చాన్ని ఎన్టీఆర్ కు ఇచ్చేందుకు తెగ ఆయాసపడ్డారు. కానీ జూనియర్ పట్టించుకోకపోవడంతో తోపలాటకు దారితీసింది. ఎన్టీఆర్ అనుచరుడు అతన్ని పక్కకు నెట్టడంతో పక్కనే ప్లేట్ లో ఉన్న గులాబీ రేకులను తీసుకుని తాతకు నివాళులు అర్పించారు ఎన్టీఆర్. మరోపక్క తారక్ అభిమానులు సీఎం అంటూ కేకలు వేశారు. ఇంత జరుగుతున్నా సరే తనకేమీ సంబంధం లేనట్లుగానే నివాళుల తర్వాత వెంటనే మధ్యాహ్నానికి కుటుంబంతో కలిసి ఫ్యామిలీ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిపోయారు ఎన్టీఆర్. అయితే కేవలం తాతకు నివాళులు అర్పించేందుకే తన వెకేషన్ ని వారం పాటు వాయిదా వేసుకున్నారట ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఎన్నికల శంకారావం పూరించింది. చంద్రబాబు నాయుడు కొత్త పథకాలను ప్రకటించి టీడీపీని గెలిపించాలని కోరారు. మొత్తంగా టీడీపీ కేడర్ జోష్ లో ఉంది. కానీ ఇటు ఎన్టీఆర్ మాత్రం నాకు పార్టీకి సంబంధమే లేదంటూ ఉన్నారు. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సినిమాల మీద ఉంది, రాజకీయాల మీద ఆసక్తి చూపడం లేదు. కనీసం టీడీపీ కోసం ప్రచారం కాదు కదా, పార్టీ కార్యక్రమాల్లో కనిపించేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. కొంతమంది టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ వస్తే సులభంగా పార్టీ గెలుస్తుంది, యువతరం కావాలి, జగన్ కు ధీటుగా లోకేష్ నిలబడలేడు, బాబుకు వయసు అయిపోయింది, ఎన్టీఆర్ వస్తే మరో 30 ఏళ్ల వరకు పార్టీకి డోకా ఉండదని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం లోకేష్ ను ప్రమోట్ చేస్తున్నారు. పార్టీకి ఫ్యూచర్ నాయకుడు లోకేష్ అని గట్టిగా పార్టీలోకి ఇప్పటికే తీసుకెళ్లారు. దీంతో ఎన్టీఆర్ తనకు పాలిటిక్స్ అవసరం లేదని ఆయన కూల్ గా సినిమాల మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగడంతో రెమ్యునరేషన్ కూడా కళ్ళు చెదిరేలా వస్తోంది. మరి ఇంకేం కావాలి? అందుకే తనకు విలువ ఇవ్వని టీడీపీకి దూరంగా ఉన్నారు. అయితే గతంలో తన తాత గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలను ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. నాకు తాతకు ఎంతో అనుబంధం ఉంది, సరిగ్గా చనిపోవడానికి ఏడాది ముందు నేను ఇంటికి వెళ్లాను. వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగారు తాత. మై నేమ్ ఈస్ తారక్ రామ్ అన్నాను. వెంటనే నాన్న హరికృష్ణ అని పిలిచారు. వీడికి పేరు మార్చాలని సూచించారు ఆయన. అసలు సంగతి ఏంటంటే తన ఇష్టదైవం కృష్ణ కలిసి వచ్చేలా ఎన్టీఆర్ తన పిల్లలందరికీ పేరు చివరన కృష్ణ అని ఉంచారు. హరికృష్ణ తన పిల్లలకు తండ్రి పేరు వచ్చేలా జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక రామ్ అని పెట్టారు. కానీ తాత మాత్రం నా పేరు తారక రామ్ కాదు, నందమూరి తారక రామారావు అని మార్చమని నాన్నకు చెప్పారు. వెంటనే నా పేరు తారక రామ్ కాస్త తారక రామారావుగా మారిపోయింది. ఇది తాత పెట్టిన పేరు. అంతేకాదు వీడికి నా పోలికలున్నాయి, పెద్దయ్యాక నా వారసుడవుతాడని ఆనాడే ఊహించి చెప్పారట సీనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్ తల్లిని స్వయంగా ఇంటికి పిలిపించుకుని ధైర్యం చెప్పారట, ఇన్నాళ్లు నువ్వు దూరంగా ఉన్నావు, ఇక నుంచి నీకు ఆ కష్టం ఉండదు, నువ్వు కూడా మా కుటుంబమే, నా పోలికలతో ఉన్న నా వారసుడు నీ దగ్గర ఉన్నాడు, జాగ్రత్తగా వాడిని చూసుకోమని చెప్పారట ఎన్టీఆర్. తన తాత చుట్టూ దైవత్వం ఉండేది, ఆయన దగ్గరకు వెళుతుంటే దేవుడి దగ్గరకు వెళుతున్నట్లు అనిపించేదని జూనియర్ చెప్పిన మాటలను అభిమానులు వైరల్ చేస్తున్నారు. గతంలో హరికృష్ణ కూడా ఎన్టీఆర్ ని చూసి వీడిది నా అంశ, వీడికి నా పేరే పెట్టాలని తండ్రి చెప్పిన మాటలను అభిమానులకు చెప్పిన మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు 2013లో వైసీపీలోని ఎన్టీఆర్ ప్లాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు ఆ కలకలను రేగినప్పుడు బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా వైరల్ అవుతోంది. దీనికి తీవ్ర పరిణామాలుంటాయని బాలయ్య పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ని హెచ్చరించారు. నందమూరి కుటుంబంలో ఉండి వైసీపీ తరపున పోస్టర్లు వేస్తారా అన్నారు ఆయన. అయితే హరికృష్ణ తన సోదరుడు బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. అభిమానులు పెట్టుకున్న ఫ్లెక్సీలు పోస్టర్లకు మాకేం సంబంధం, విపరీత పరిణామాలుంటాయని ఎవరిని బెదిరిస్తున్నారు, మీ రాజకీయాల కోసం నా కుటుంబం బలి కావాలా అంటూ హరికృష్ణ నాడు జూనియర్ ఎన్టీఆర్ ను వెనకేసుకొచ్చారు. పార్టీని బ్రతికించుకునేందుకు ఏం చేయాలో ఆలోచించుకోండి, మీరు బెదిరిస్తుంటే నవ్వాలో ఎడవాలో నాకు తెలియడం లేదని బాలయ్యకు చురకలండించారు ఆయన. ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఏదేమైనా కూడా నందమూరి తారక రామారావు అనే పేరు మాత్రమే కాదు, తాత రూపురేఖలు, వాయిస్, యాక్టింగ్ స్కిల్స్ జూనియర్ ఎన్టీఆర్ సొంతం. కుటుంబం ఎంత దూరం పెట్టినా జూనియర్ ను అభిమానులు అంత దగ్గరకు తీసుకుంటున్నారు. అందుకే ఆయన పార్టీకి దూరంగా జరిగారు. తనకి తాత తండ్రులకి అవమానం జరిగిన చోట తానుండనని భావిస్తున్నారు జూనియర్. తెలిసి తెలియని వయసులో రాజకీయ ప్రసంగాలు చేశాను, ఇక నుంచి పాలిటిక్స్ జోలికి వెళ్లనని తన సన్నిహితులకు చెబుతున్నారట జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు టీడీపీకి కూడా తన ప్రమోషన్ చేయనని, పాలిటిక్స్
పాలిటిక్స్ రంగ అండించుకోనన్నారట. అందుకే అన్ని రకాలుగా ఆలోచించిన జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. అంతేకాదు మరో 20 ఏళ్ల వరకు కూడా బహుశా సినిమా నటుడిగానే ఉండేందుకు ఎన్టీఆర్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజలు కావాలనుకున్నప్పుడు, నాకు రావాలనుకున్నప్పుడు తాత ఆశీస్సులుంటే వస్తానని చెబుతున్నారట. అంటే ఇప్పటి వరకైతే టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా పక్కకు జరిగినట్టే. మరి మున్ముందు రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం. మరి ఈ న్యూస్ పై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.